హాయ్ వెల్కమ్ టు మహామ్యాక్స్ నేను మీఎన్ఎస్ఆర్ ఈరోజు మనతో పాటు నవ్వుల హాసిని సుహాసిని గారు ఉన్నారు దాదాపు నలభై మూడు సంవత్సరాల క్రితం ఆవిడ చిత్రరంగ ప్రవేశం చేశారు స్టిల్ స్ట్రాంగ్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన పాత్ర క్రియేట్ చేస్తూ ముందుకు సాగుతున్నారు సినిమా జనాలు సో సో దక్షిణాది భాషలు అన్నింటిలో కూడా అద్భుతమైన నటను ప్రదర్శించి తనదైన ముద్ర వేసిన సుహాసిని గారు ఆ భాషల్లో ఉత్తమ నటిగా ఆయా రాష్ట్ర అవార్డులతో పాటు జాతీయ అవార్డును కూడా కైవసం చేసుకున్నారు సో తన ఎంటైర్ కెరియర్ గురించి ప్రస్తుత ప్రయాణం గురించి సుహాసిని గారు ఏం చెప్తారనేది ఆవిడ మాట్లాడని విందాం నమస్తే అమ్మా నమస్తే అండి చాలా సంతోషం అండి మీరు మమ్మల్ని నన్ను బాగా పొగడుతున్నారు అదంతా లేదు తెలుగు సినిమాలో నేర్చుకున్నదే ఎక్కువ లైఫ్ నేర్చుకున్నాను అని చెప్పాలి ఇక్కడ ఒక యాక్ట్రెస్గా యూనో చైన్ చేయడం దానికంటే ఒక మనిషిలా ఎలా ప్రవర్తించాలో అనేది ఇక్కడ నేర్చుకున్నాను దానికి నేను ఎప్పుడు రుణపడి ఉండాలి ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు మీకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఫార్టీ త్రీ ఇయర్స్ జర్నీ అవునండి అసలు యాక్చువల్గా హీరోలకి సాధ్యమయ్యే ఆ రేర్ ఫీట్ అనేది ఒక హీరోయిన్గా మీరు సాధించి స్టిల్ గోయింగ్ స్ట్రాంగ్ ఎలా అనిపిస్తుంది ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఈ ఫార్టీ త్రీ ఇయర్ కెరియర్ లేదండి నేను ఒక ఆడదాన్ని కాబట్టి మగవాళ్ళంతా నేను అంతా సీరియస్గా కెరియర్ మీద అగ్రెసివ్గా డిసిషన్ ఏమి తీసుకోలేదు నేను నార్మల్ లేడీస్ లాగే ఓకే ఫ్యామిలీ వచ్చింది పిల్లలు వచ్చారు దెన్ మన ఫ్యామిలీ వాళ్ళు ఉన్నారు దెన్ భర్త ఉన్నారు సో దానికోసం కొంచెం ఒక స్టెప్ వెనకాల తీసుకోవాలి అని అనుకునే ఇండియన్ లేడీస్ లాగా నేను ఒకదాన్ని అది తప్పు అని ఒప్పుకుంటున్నాను కానీ మీరు చేసిన పాత్రలు చూస్తే అలా ఎప్పటికీ అనిపించదు మేము గ్యారంటీ అది హండ్రెడ్ పర్సెంట్ ఎవరు ఒప్పుకోరు మీతో ఎందుకంటే మీ మీకంటూ ఒక పేజీ అనేది ఉంది తెలుగు అది తెలుగు సినిమా చరిత్ర కానీ దక్షిణాది భాషలు అన్నింటిలో ప్రతి ప్రతి లాంగ్వేజ్లో మీకంటూ ఒక ముద్ర వేశారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ మీరు చెప్పడం నాకు చాలా సంతోషంగా ఉంది దానికి కారణం నేను కాదు డైరెక్టర్స్ అండ్ ప్రజలు నేను ఆడియన్స్ నన్ను అలా చూడటానికే ఆశపడ్డారు కాబట్టి నేను వాళ్ళ ఇష్టం ఏంటో అలా నా పిక్చర్స్ని నా క్యారెక్టర్ అనేది ఇంపార్టెంట్ అండి డెఫినెట్లీ డెఫినెట్లీ బిగినింగ్ ఆఫ్ ద లో ఒక నాకు నాకేం తెలియదు నేను ఇండస్ట్రీ ఇలా నన్ను తీసుకెళ్తే నేను కూడా అలా వెళ్తాను అని ఉండకూడదు అది నా అడ్వైస్ ఇప్పుడు వచ్చే వాళ్ళకి ఇండస్ట్రీలో సక్సెస్ అవ్వాలంటే బిఫోర్ మీ ఎవరు సక్సెస్ఫుల్గా ఉన్నారో వాళ్ళని చూసి అలా వెళ్ళడం అంటే ఎందుకు మీరెందుకు వాళ్ళే ఉండొచ్చు కదా వాళ్ళే మళ్ళీ ట్రై ట్రై చేస్తారు యూ హ్యావ్ టు క్రియేట్ మీరు మీ పాత్ని సెలెక్ట్ చేసుకోవాలి సో కొంచెం పొగరుతోనే లేదు ఇదంతా నేను చేయను నేను చేయాల్సిన చేయాలంటే ఇంకా బెటర్గా ఉండాలి ఇంకా వేరే విధంగా ఉండాలి అండ్ తర్వాత ఒక యాక్ట్రెస్ అనేది డెఫినెట్గా సమాజాన్ని రిప్రజెంట్ చేస్తున్నాం అంతే కానీ మనం రామాయణ మహాభారతంలో మనకి క్యారెక్టర్ అవైలబుల్ లేదు ఇక్కడ ఇక్కడ పంచగుట్టలో ఒక అమ్మాయి ఎలా ఉందో యూనో జూబ్లీ హిల్స్లో ఎలా ఉందో సోమాజిగూడలో ఎలా ఉందో ఒక అమ్మాయి ఆ అమ్మాయినే మేము రిఫ్లెక్ట్ చేస్తున్నాం అప్పుడు ఉన్నప్పుడు నిజంగా ఉండాలి యూ హ్యావ్ టు బిట్ ట్రూ కదా ట్రూ అది అది ఉండాలి మొదటి నుంచి అదే ఎందుకంటే నేను నా క్యారెక్టర్స్ హీరోయిన్గా అసలు ప్రవర్తించలేదు ఒక మీ పక్క ఇంట్లో ఉన్న ఒక అమ్మాయి ఎలా ఉంటుందో అలా ఆ పక్క ఇంటి అమ్మంటే బోరింగ్ అమ్మాయి కాదు ఇంట్రెస్టింగ్ అమ్మాయి ఏదైనా చేసే అమ్మాయి క్యారెక్టర్ ఉంటేనే చేయాలి అది అది అండి ఇప్పుడు మీరు ఫార్టీ త్రీ ఇయర్స్ అంటున్నారంటే దానికి మెయిన్ కారణం ఒక చిన్న ఒక కాన్ఫిడెన్స్ ఉండింది ఉండింది కదా నాలో ఒక పొగ పొగరు అని చెప్పలేను ఒక కాన్ఫిడెన్స్ ఎక్స్ట్రా ధైర్యం ఒకటి ఉంది ఉండింది అదే ఇంతవరకు రావడానికి నాకు హెల్ప్ చేసింది అంటే మీరు అన్నారు కాన్ఫిడెన్స్ కానీ పొగరు కానీ ఏదన్నా మీ కెరియర్ బినింగ్లో మీరు అలా ఉండబట్టే ఈ రోజుకి ఇలా ఉన్నారని అనుకోవచ్చు కదా నేను నాకు ఒక జోక్ గుర్తుకొచ్చింది రాజేంద్ర ప్రసాద్ గారు మహేంద్రన్ డైరెక్టర్ మహేంద్రన్తో అస్టెంట్గా పనిచేసేవారు అప్పుడు భవన గీతం టైంలో శరత్ బాబుతో వస్తారు అప్పుడు అస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు సో అప్పటి నుంచి నాకు రాజేంద్ర ని తెలుసు తర్వాత నాతో చిన్న చిన్న క్యారెక్టర్ చేశారు అండ్ పెద్ద చెట్టు కింద ప్లీడర్ అలాంటి పిక్చర్లో పెద్ద హిట్ అయ్యారు కదా ఆ తర్వాత నేను తమిళ్ అడిగాను నేను విన్నాను మీరు పెద్ద స్టార్ అయ్యారని మీకు పొగరొచ్చిందట అని అడిగాను అప్పుడు ఇదే క్వశ్చన్ నన్ను అడిగారట నా ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత ఎందుకంటే ఆయన అసిటెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను కెమెరా అసిస్టెంట్ సో నా ఫస్ట్ పిక్చర్ రిలీజ్ అయినప్పుడు నన్ను అడిగారట ఏంటి హాసిని నీ హీరోయిన్ అయ్యావని నీకు పొగరొచ్చిందట నేను ఆలోచించి పొగరు పుట్టినప్పుడు నుంచే ఉంది హీరోయిన్ ఇప్పుడే అయ్యాను కదా సో అదే చెప్పారు పొగరు పుట్టినప్పటి నుంచి ఉంది హీరో ఇప్పుడే అయ్యాను కదా అన్నారు అది గుర్తుకొచ్చింది ఆ పొగరు ఆ ధైర్యం ఉండాలి అందరికి అంటే అది ఉండబట్టే ఈరోజు సుహాసిని ఇప్పుడు ఎంట్రీ ఇచ్చే హీరోయిన్లు కూడా అంటే కొత్త అమ్మాయిలు ఇన్స్పిరేషన్ గా తీసుకొని వస్తున్నారు అనుకోవచ్చు కదా నాకు పెద్ద ఇన్స్పిరేషన్ మా నా బాబాయ్ కమల్ కమల్ అది చెప్పాలి ఇంత ఇన్ని సంవత్సరాలు అయినా నా ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సింది కమల్ ఆయనకే ఎందుకంటే పెరిగి పుట్టి పెరిగిందంతా ఆయనతోనే కదా సో ఆయన తీసుకున్న ఎక్స్పెరిమెంటల్ డిసిషన్స్ అది ఆయన చూస్ చేసే విధాన్ని చూశాను నేను అండ్ ఇప్పుడే నా ఫ్రెండ్కి చెప్పాను సమ్ ఆఫ్ ద ఫిలిమ్స్ అసలు రెమ్యునరేషన్ కూడా చార్జ్ చేయలేదు నేను వన్ ఆర్ టూ ఫిలిమ్స్ ఇప్పుడు అలా చేయలేదు సో కమల్ ఆఫ్ ఫిల్మ్స్ అసలు కోసం ఇప్పుడు అవాడపడితానని ఒక ఫిల్మ్ ఉంది అందులో రజనీకాంత్ కమల్ అండ్ శ్రీప్రియ వాళ్ళందరూ మినిమల్ గా తీసుకున్నారు ఇన్ఫాక్ట్ షూటింగ్ కూడా మా ఇంట్లోనే జరిగింది ఆ తర్వాత మూడు ముడుచు అని ఒక పిక్చర్ లో శ్రీదేవి ఫస్ట్ పిక్చర్ అసహ హీరోయిన్ మా ఇంట్లోనే యూనో డా డాబా మీద వి వీ షాట్ ద హోల్ ఫిల్మ్ బాలచంద్ర గారు అక్కడే షూట్ చేశారు ఆ తర్వాత ముళ్ళు మలరుం అనేది మహేంద్రన్ గారు డైరెక్ట్ చేశారు రజనీకాంత్ టర్నింగ్ పాయింట్ అవును విలన్గా చేస్తున్న ఆయన పెద్ద హీరోలా అండ్ వెరీ వెరీ గుడ్ తో ఉన్న ఒక క్లాసీ సినిమాలో యాక్ట్ చేయడం అదే ఫస్ట్ టైం ఆ ఫిలిం షూటింగ్ జరుగుతున్నప్పుడు లాస్ట్ టూ డేస్ కెమెరా లేదట వాళ్లకు ఫిల్మ్ అయిపోయింది కెమెరా లేదట అప్పుడు కమల్ గారు వేరే కమర్షియల్ పిక్చర్లో యాక్ట్ చేస్తున్నారు చేస్తారు నాకు కాల్ విరిగిపోయింది ఫ్రాక్చర్ అయింది అని షూటింగ్ క్యాన్సిల్ చేసి తన ఇంట్లో తన యూనిట్లో ఉన్న కెమెరాని ఫిల్మ్ని రజనీకాంత్ షూటింగ్ కి పంపించారు అలా ఫినిష్ చేశారు ఎందుకంటే అప్పుడు కమల్ గారికి తెలుసు ముళ్ళు మలరం ఒక ఇంపార్టెంట్ ఫిలిం అవుతుందని సో అలా హీస్ మై రోల్ మోడల్ ఇప్పుడు అర్థమైంది కదా సో ఆయన్ని చూసాను ఫిల్మ్ కోసం ఏమైనా చేస్తారు ఏమైనా ఎక్స్పెరిమెంట్ చేస్తారు బాడీ యూనో బాడీ మూలంగాను ఎమోషనల్ గాను అలా చాలా కష్టపడతారు సో అది చూసాను అందులో టెన్ పర్సెంట్ అయినా నేను ట్రై చేయాలి కదా అదే మీ కెరీర్లో అలా ఎక్స్పెరిమెంట్ అనుకున్న ఫిలిమ్స్ ఇప్పుడు ముక్కు చూశారు చూసారు కదా అది తమిళ్లో ఫస్ట్ చేసింది పెద్ద ఎక్స్పెరిమెంట్ ఎందుకంటే ఎవరు హీరోయిన్ థర్డ్ ఆర్ ఫోర్త్ పిక్చర్లో అలా అలాంటి డీగ్లామరైజ్డ్ మేకప్ వేసుకొని అండ్ ప్రవర్తించడం కూడా యునో లైక్ బిహేవియర్ కూడా కొంచెం డిఫరెంట్గా ఒక పెద్ద రెస్పెక్ట్ ఉన్నట్టు లేకుండా అందరూ ఎగతాలు చేసేటట్టు అలా చేయడం అది పెద్ద ఎక్స్పెరిమెంట్ నేను కమల్ గారిని అడిగాను నేను చేయొచ్చా అని ఎందుకంటే పదహారు వయసుల్లో తమిళ్లో ఆయన చేశారు నేషనల్ అవార్డు కూడా వచ్చింది ఆయనకి అండ్ ఫిల్మ్కి వచ్చింది అదంతా వచ్చింది అయినా కూడా ఒక హీరోయిన్ ఒక లేడీ ఒక ఆడదాని అలాంటి క్యారెక్టర్ చేస్తే కొంచెం రిస్కీ అన్నారు వద్దు నువ్వు చేయొద్దు అన్నారు అయినా కూడా వినకుండా నా రోల్ మోడల్ని వద్దు అని నేను చేస్తాను అని ఆ పొగరితో చేశాను సో తమిళ్లో పెద్ద హిట్ అయింది తెలుగులోను మీరు చూ చూస్తుంటారు ఒక గ్రేట్ గ్రేట్ హిట్ సో అదే ఫిల్మ్ కన్నడ హిందీలో చేయబోతే వద్దన్నాను సో దట్ ఈస్ అది ఒక బ్యాలెన్స్ చాలు రెండు లాంగ్వేజ్లో చేశాను మళ్ళీ కన్నడలో చేయకూడదు హిందీలో హిందీలో రాధిక గారు చేశారు అండ్ కన్నడలో సరిత చేసింది సో ఆ బ్యాలెన్స్ ఉండాలండి పొగరు ఎప్పుడప్పుడు ఉండాలో అప్పుడు ఉండాలి ఎప్పుడప్పుడు రోల్ మోడల్ని ఫాలో చేయాలో అప్పుడు చేయాలి మనకు సూట్ అయ్యి అవ్వదు అని తెలిసినప్పుడు వదిలేయాలి ఆ బ్యాలెన్స్ ఉంటేనే యూ కెన్ హ్యావ్ దట్ ఫార్టీ త్రీ ఇయర్స్ కలిసి మ్యామ్ అసలు మీరు యాక్చువల్ కెమెరా గా కెరియర్ స్టార్ట్ చేశారు కదా అసలు హీరోయిన్గా ఎలా టర్న్ అయ్యారు అంటే లాస్ట్ టూ ఇయర్స్ ఆఫ్ మై స్కూలింగ్ అప్పుడు మా ఫాదర్ మదర్ అందరూ విలేజ్లో పల్లెటూరులో ఉండిపోయారు నా ఎల్డర్ సిస్టర్ మెడిసిన్ చదివింది సో హాస్టల్లో ఉండిపోయింది నేను మాత్రం కమల్ గారితో అండ్ మా గ్రాండ్ మదర్తో ఇక్కడ చెన్నైకి వచ్చాను వచ్చిన తర్వాత మెడ్రాస్కి వచ్చిన తర్వాత కమల్ గారు నన్ను షూటింగ్ తీసుకెళ్లారు మై ఫ్యూచర్ని అలా మార్చేశారు ఎందుకంటే డబుల్ పాజిటివ్ అంటే ఏంటి ఎడిటింగ్లో ఏం చేస్తారు కెమెరా వెనకాల ఏం జరుగుతుంది అదంతా నాకు తెలియకుండా నేర్పారు సో నాకు అక్కడ ఇంట్రెస్ట్ పెరిగింది సో ట్వెల్త్ స్టాండర్డ్ ఫినిష్ అయిన తర్వాత ఐ మీన్ పియూసీ ఫినిష్ అయిన తర్వాత ఇప్పుడు డిగ్రీ వెళ్ళాలి అంటే మా మదర్ లిటరేచర్ చేయాలంటున్నారు మా ఫాదర్ ఫిజిక్స్ చేయాలంటున్నారు మా సిస్టర్ మెడిసిన్ చేయాలంటుంది కమల్ మాత్రం నీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జా జాయిన్ అవ్వాలి అన్నారు సో ఫిజిక్స్ చేస్తున్న నేను జాయిన్ అయ్యి తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ జాయిన్ అయ్యాను అక్కడ ఫస్ట్ ఇయర్ బాగానే చదివాను బట్ సెకండ్ ఇయర్ వచ్చినప్పుడు కొంచెం ప్రాక్టికల్గా ఎక్స్పీరియన్స్ ఉంటే బాగుంటుందని మా ఫాదర్ అప్పుడు ఫస్ట్ ఎంటర్ అయ్యారు క్యారెక్టర్ యాక్టర్గా ఉదిరిపూకల్ మహేంద్ర సార్ ఫిల్మ్లో ఆ ఫిల్మ్ షూటింగ్కి వెళ్ళాను వెళ్ళి లాస్ట్ ఒక త్రీ డేస్ వర్క్ చేశాను వర్క్ చేసిన తర్వాత కెమెరామెన్ అశోక్ కుమార్ గారు నేషనల్ అవార్డ్ విన్నర్ అని ఏం చెప్పారంటే నువ్వు పర్మిషన్ తీసుకొని నాతో అసిస్టెంట్గా అన్నారు సో అలా అందరితో మాట్లాడి ఇంట్లో కమల్ గారితో అండ్ మా ఫాదర్తో మాట్లాడి వచ్చాను అప్పుడు నేను కెమెరా అసిస్టెంట్గా పనిచేసిన ఫిల్మ్ జానీ అనే అనే పిక్చర్లో శ్రీదేవి అని వాళ్ళిద్దరు సో అప్పుడు షూటింగ్లో ఉన్నప్పుడు మహేందర్ గారు ఇంకొక పిక్చర్ తో ఒక లవ్ స్టోరీ చేయాలని పద్మిని కోలాపూరిని తీసుకొచ్చారు ఆ పద్మిని కోలాపురితో ఫోటోషూట్ కూడా నేనే లైటింగ్ అంతా చేశాను ఆ తర్వాత సమ్ రీసన్ వల్ల పద్మిని కోలాపురి రాలేకపోయింది నాసిర్ హుసైన్తో కాంట్రాక్ట్ ఉండి షీ కె నాట్ యునో గో అగేన్స్ ద కాంట్రాక్ట్ అని రాలేదు సో అప్పుడు వెతుకుతున్నారు హీరోయిన్ కోసం అప్పుడు ఏం చేశారంటే ఒకరోజు డైరెక్టర్ చెప్పి హాసిని అని పిలుస్తారు కదా మీకు తెలుసు ఫిల్మ్ ఇండస్ట్రీలో అందరూ సుహాస్ని అన్నారు హాస్ని అంటారు హాస్ని చూడకుండా హాస్ని షార్ట్స్ తీయని కెమెరామ్యాన్కి చెప్పారు సో నేను లైటింగ్ చేస్తున్నప్పుడు అలా షార్ట్స్ తీశారు కెమెరాలో ప్లస్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీశారు నాకు తెలియదు నెక్స్ట్ డే డెవలప్ చేసి అప్పుడంతా ఫిల్మ్ కదా సో డెవలప్ చేసి ప్రాసెస్ చేసి చూస్తే ఫోటోజెనిక్గా ఉంది నా ఫేస్ అనేది వాళ్ళకి తెలిసిపోయింది డైరెక్ట్గా మా ఫాదర్కి వచ్చి నెక్స్ట్ ఫిల్మ్లో హాస్ని హీరోయిన్గా చేయాలంటే డెఫినెట్గా చేయదు ఎందుకంటే తను టెక్నీషియన్గా పనిచేయాలనుకుంటుంది వద్దన్నారు తర్వాత కెమెరామెన్ గారు నన్ను కన్విన్ కన్విన్స్ చేసి ఎలాగో అప్పుడు కూడా నేను ఈ ఒక్క పిక్చర్ చేస్తాను అంతే మళ్ళీ సినిమాటోగ్రాఫీకి వెళ్ళిపోతాను అని అనుకున్నాను నాకు అస్సలు ఐడియా లేదు ఈ ఫిల్మ్ పెద్ద హిట్ అవుతుంది అండ్ జనాలందరికీ బాగా నచ్చుతుంది నా లైఫ్ లైఫ్లా మారిపోతుందని నా నేను అనుకోలేదు ఒక పిక్చర్ చేద్దామని చేసాం ఆ పిక్చర్లో కెమెరా అసిస్టెంట్ కూడా నేనే ఒక లైటింగ్ చేసుకుంటుంటాను వేరే షార్ట్స్ తీసు తీస్తుంటారు అండ్ సడన్ గా డైరెక్టర్ చెప్తారు నువ్వు ఆ సైకిల్లో రా అంటే కాస్ట్యూమ్ లేదు అంటాను ఈ కాస్ట్యూమ్లోనే రా అన్నారు సో నేను కెమెరా గా వేసుకున్న కాస్ట్యూమ్ వేసుకుని అసలు మేకప్ ఏమీ లేకుండా జస్ట్ ఒక రబ్బర్ బ్యాండ్ వేసుకుని సైకిల్లో వస్తాను రెండు మూడు డైలాగ్ చెప్తాను సీన్ అయిపోతుంది అలా జరిగింది అలా యూ లైక్ లైక్ గేమ్ లాగా జరిగింది అండ్ దెన్ ఆ పిక్చర్ కి నాకు బెస్ట్ స్టేట్ అవార్డు వచ్చింది ఫస్ట్ సినిమా అండ్ ఎవరు స్టేట్ బెస్ట్ హీరో ఎవరంటే కమల్ కమల్ కి ఆకలి రాజ్యం అది తమిళ వర్షన్ లో బెస్ట్ బెస్ట్ డైరెక్టర్ కే బాలచందర్ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ అందరితో నేను కూర్చోవడం నా లైఫ్ అలా మారిపోయింది సో అప్పుడు కూడా వన్ ఇయర్ మళ్ళీ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వెళ్ళి నా కోర్స్ ఫినిష్ చేశాను ఫస్ట్ సినిమా తర్వాత అది డిసెంబర్ లో రిలీజ్ అయింది డిసెంబర్ ట్వెల్త్ రిలీజ్ అయింది నెక్స్ట్ ఇయర్ ఎయిటీ వన్ లో జూన్ లోనే నా ఎగ్జామ్ ఫినిష్ అయింది సో వెళ్ళి ఫినిష్ అయ్యి పాస్ అయ్యి వెయిట్ చేస్తున్నాను ఎవరు సినిమాటోగ్రాఫీ చేయడానికి కలవడం లేదు హీరోయిన్ గా పిలుస్తున్నారు వన్ ఆర్ టూ ఫిల్మ్స్ రజనీకాంత్ వద్దన్నాను ఎందుకు నేను సినిమాటోగ్రాఫర్ అవ్వాలి అని తర్వాత వెయిట్ చేసి వెయిట్ చేసి కప్పిలవరు సినిమాటోగ్రాఫర్ గా యాక్ట్రెస్ గా పిలుస్తున్నారు సో వెళ్దామని యాక్టింగ్ కెరియర్ స్టార్ట్ చేశాను ఓకే మీ సినిమా ఫస్ట్ సినిమా చూసిన తర్వాత ఎవరైనా సుహాసిని ఆర్టిస్ట్గానే చాలా బాగుంటుంది తన కెరీర్ అంతా ఇక ఆర్టిస్ట్గానే ఉండాలని ఎవరన్నా అన్నారు మీరు చూడకుండానే ఆ పిక్చర్ జరగకుండానే శ్రీదేవి గారు మదర్ నన్ను ఫస్ట్ డే చూసి ఎందుకు నీవు లైట్ అంతా పట్టుకుని మీటర్ పట్టుకుని ఇదంతా నువ్వు హీరోయినే అన్నారు శ్రీదేవి మదర్ అప్పుడు శ్రీదేవి చెప్పిన వద్దమ్మా వద్దు మేమంతా యాక్ట్రస్గా ఉన్నాం ఒక్క ఆడపిల్ల వచ్చింది సినిమాటోగ్రాఫర్గా టెక్నీషియన్గా ఉండని ఎందుకు చెప్పొద్దు అని శ్రీదేవి గారు అన్నారు శ్రీదేవి మదర్ మాత్రం చెప్పారు డే వన్ నువ్వు హీరోయిన్ అన్నారు సో ఇప్పుడు లేరు ఆయన శ్రీదేవి కూడా లేరు బట్ గోల్డెన్ వర్డ్స్ హండ్రెడ్ పర్సెంట్ కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన శర్పబాబు ప్రతాప్ గారు ఈరోజు మన మధ్య లేరు అవునండి గుర్తు చేసుకుంటే ఎలా అనిపిస్తుంది అంటే ఒక ఫ్యామిలీ మెంబర్స్ ఇద్దరు ఫ్యామిలీ ఇప్పుడు కూడా మనిషి కొత్త చరిత్ర మీకు గుర్తుందా అవును అందులో చంద్రమోహన్ చేసిన క్యారెక్టర్ ప్రతాప్ గారు చేశారు మొన్న టీవీ నేను టీవీలో చూస్తుంటే అంత బ్రహ్మాండంగా యాక్ట్ చేశారు అప్పుడు అనుకున్నాను ఇంత బ్రహ్మాండంగా యాక్ట్ చేస్తున్నారు ఎప్పుడైనా చెప్పాను నా ట్వంటీ ఇయర్స్లో ప్రతాప్ యూ యాక్టర్ సో బ్యూటిఫుల్లీ బాగా యాక్ట్ చేసావని చెప్పలేదు శరద్బాబు గారితో కూడా చెప్పలేదు మీరు బాగా చేస్తున్నారని ఇప్పుడు చెప్పాలనుకున్న వాళ్ళిద్దరూ లేరు వాళ్ళిద్దరూ నా ఫ్యామిలీ మెంబర్స్ లాగే ఇప్పుడు బాబు నా బ్రదర్ లాగా బట్ ప్రతాప్ నా బ్రదర్ అంటే అక్కడి నుంచి కో కోపం వస్తుంది సో నువ్వు నా హీరోయినే నా ఫ్రెండే అంటారు సో అందుకే సిస్టర్ అని చెప్పడం లేదు బట్ బాబు గారు మాత్రం నాకు బ్రదర్ అండి అప్పుడు రమాప్రభ గారు శరద్బాబు గారు ఇద్దరు ఉన్నప్పుడు ఎవ్రీడే వెళ్తాను వాళ్ళ ఇంటికి వాళ్ళ ఇంట్లో కూర్చొని ఒక ఫ్యామిలీ లాగా ఉండేవాళ్ళం మమ్మల్ని ప్రొటెక్ట్ చేశారు ఇప్పుడు సో మెనీ మూమెంట్స్ ఆర్ దేర్ ఫర్ విమెన్ ఐ డోంట్ వాట్ నేమ్ ఇట్ సో ఇప్పుడు చాలా కంప్లైంట్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు శరత్ బాబు గారు ప్రభు గారు అలాంటి వాళ్ళు ఉంటే ద విమెన్ ఫెల్ వెరీ సేఫ్ ఐ వాంట్ థ్యాంక్ దెమ్ నా నేను థ్యాంక్స్ చెప్పాలి శరద్బాబు గారు లాంటి పీపుల్కి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి సో ఫ్యామిలీ మెంబర్ లాగా అండ్ లాస్ట్ ఒక వన్ మంత్ ఆయన హాస్పిటల్లో ఉన్నప్పుడు నేను నా ఫ్యామిలీలో ఒకరికి హాస్పిటల్లో ఇలా ప్రాబ్లం వస్తే ఎలా ఉంటుందో అలా చూసుకున్నాను అందరికీ ఫోన్ చేశాను అందరికీ చెప్పాను ఇలా మనం ఏదైనా చేయాలని చేశాను ఎంతో ట్రై చేశాం బట్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదండి ఆయన ఎందుకంటే నాకు నాతో కూడా చాలా సార్లు మన హెల్త్ ముఖ్యం అవును మనం హెల్త్ని చాలా బాగా కాపాడుకోవాలి ఇప్పుడు ఈ వైస్ వచ్చిన తర్వాత ఇంకా గట్టిగా మనం ఫాలో అవ్వాలి అంటే ఆయనకు వచ్చిన జబ్బు అలాంటిది సైలెంట్ గా వచ్చి సడన్ గా అప్ అయింది సో ఇట్ ఇస్ నాట్ సో కేర్ఫుల్గా ఉంటే కూడా వస్తుంది అనేది నిజం కాదు ద ద టైప్ ఆఫ్ ఇల్నెస్ దట్ యూ హ్యాడ్ అది సడన్గా వచ్చేది అది ఏమీ సిమ్టమ్ లేకుండా వచ్చే అలాంటి ఒక మెలిగ్నెన్సీ వచ్చింది మ్యామ్ మీరు అంటే కెరియర్ బిగింగ్ నుంచి ఇప్పుడు దాకా చూసుకుంటే మీ మీరు చేసే ప్రతి పాత్ర ప్రతి సినిమాలో ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్ అంటే బిగినింగ్లోనే అనుకున్నారా ఎలా అవునండి అవునండి బిగినింగ్లోనే అదే ఇప్పుడు నిన్న కూడా ఫ్రెండ్స్తో మాట్లాడుతుంటే యునిక్ సెల్లింగ్ పాయింట్ అంటారు కదా యూఎస్పి అంటే ఏంటి అంటే గౌరవం ఉండాలి మర్యాద ఉండాలి ఆ క్యారెక్టర్ కానీ నాకు కానీ అది ఉంటేనే చేస్తాను ఎప్పుడు చిన్న క్యారెక్టర్ ఉంటే ఉండదు కదా సో ఇంపార్టెన్స్ మీరు చిన్న క్యారెక్టర్ చేసినా కూడా ఇన్ఫాక్ట్ శుభలగ్నం ఉందండి అవును అందులో మీ త్రీ ఫోర్ సీన్స్ ఏ ఉంది యాక్చువల్ గా బట్ సినిమా మొత్తం మీద ఇంపాక్ట్ చూపిస్తాయి అలా ఆ ఫిలిం ఏంటండి వెంకటేష్ గారితో చేశాను నువ్వు నాకు నచ్చావు ఇప్పుడు కూడా అందరూ నా మెయిన్ హీరోయిన్ గా చేసిన పిక్చర్ కంటే ఆ నువ్వు నాకు నచ్చావు నేను చేసిన సీన్స్ బాగా ఈవెన్ విమెన్ ఫెమినిస్ట్స్ కూడా అండ్ విమెన్స్ లిబరేషన్ అండ్ యాక్టివిస్ట్ కూడా ఆ సీన్ ఉదాహరణగా చూపిస్తారు సో ఎయిదర్ ఫుల్ లెంగ్త్ అండ్ గౌరవం అండ్ మర్యాద ఉండాలి చిన్నదైతే ఇంపాక్ట్ ఉండాలి ఉంటే చేయాలి అలాగే అనుకున్నాను అదే అదే చెప్పండి కొంచెం పొగరు ఉండాలి ఉండాలి కొంచెం పొగరుండాలి మీ మీ పీరియడ్లో గ్లామర్ క్యారెక్టర్స్ చేసే హీరోయిన్లు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ మధ్యలో మీరు మీ ఐడెంటిటీ నిలుపుకుంటూ మీరు గ్లామర్ క్యారెక్టర్ చేసినా కూడా ఆ గ్లామర్ అనిపించకుండా పెర్ఫార్మెన్సే హైలైట్ అయ్యేటట్టు చూసుకున్నారు హౌ ఇట్ ఈస్ పాసిబుల్ అండి అదేనండి కొంచెం కొంచెం తెలివితేటలు ఉండాలి దేనికైనా తెలివితేటలు ఉండాలి నేను చెప్తాను ఈవెన్ టు అ గుడ్ మ్యారేజ్ అండి బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు తెలివితేటలు ఉంటే ప్రాబ్లం ఉండదు ఎవరికైనా కొంచెం ఒకరికంటే ఒకరు కొంచెం తెలివితేటల్లో తక్కువ ఉంటే ప్రాబ్లం వస్తుంది ఇద్దరు ఈక్వల్గా ఉంటే డెఫినెట్గా ప్రాబ్లం రాదు థింకింగ్ మైండ్ ఉండాలండి నేను ఎలా చెప్పను డెఫినెట్గా నేను అదే చెప్తున్నాను కదా ఇప్పుడు గ్లామరస్ అంటే శ్రీదేవి లాగా గ్లామరస్ క్యారెక్టర్ చేసేవాళ్ళు ఎవరు లేరు అండ్ జయప్రద లాగా అందంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు శ్రీప్రియ లాగా అంత ఈజీగా చాపీగా చేసేవాళ్ళు ఎవరు లేరు వాళ్ళకంటే నేనేం బెటర్ గా చేస్తాను సో వాళ్ళతో కాదు నా యూనో కాంపిటీషన్ పోటీ వాళ్ళతో కాదు నాతోనే నా పోటీ సో అలా అనుకున్నాను ఆ కన్విక్షన్లో మాత్రం క్లియర్గా ఉన్నాను సుమలత గారు నా చెప్పొచ్చు కదా నా సిక్స్టియత్ బర్త్డేని ఒక ఎవరు ఎవరు చెప్తారు సిక్స్టి బర్త్డే అంతా చెప్పకూడదు నా సిక్స్టీయత్ బర్త్డేకి ఒక వీడియో పంపించారు అంటే సెవెంటీన్ ఎయిటీన్ నైన్టీన్ ఇయర్స్లో మేమంతా హీరోయిన్స్ అయ్యాం మెయిన్ రోల్స్ చేస్తున్నాం వీ హ్యాడ్ అ డామినేటింగ్ పొజిషన్ అండ్ ద పవర్ ఉన్నా కూడా అది ప్రయోహించ ప్రయోగించలేదు ఒక సెకండరీ అండ్ సబ్మిసివ్ అలా ఆ పొజిషన్లో ఉండిపోయాం సో అది గురించి సుమలత గారు చెప్పారు ఒక స్ట్రాటజీ కెరియర్లో ఎలా ఉండాలి అని మే మనకంతా లేదు మాకంతా లేదు సుహాస్నికి ఒక స్ట్రాటజీ ఉండేది నేను ఇలాంటి పిక్చర్ చేస్తాను ఇలాగే ఉంటాను ఇదే నాకు కావాలని ద వే ఈ ప్లాన్ హర్ కెరియర్ వాస్ ఫంటాస్టిక్ అని చెప్పింది నాకే అసలు తెలియదు నేను నేను ప్లాన్ చేశానని అసలు నాకే తెలియదు నాకు చెప్పింది సుమలత గారే అలా ఇప్పుడు నేను కూడా ఇప్పుడు కొత్త హీరోయిన్స్ని చూ చూడే చూసేటప్పుడు మీలాగా నేను కూడా ఆ సీట్లో కూర్చొని వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు పార్వతి తిరువతి దగ్గర అడిగాను వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీ ఇన్ దిస్ ఫిల్మ్ ఇండస్ట్రీ అని అడిగితే అమ్మాయి అసలు ఏం చెప్పలేకపోయింది అండ్ టెన్ ఇయర్స్ తర్వాత నాకు చెప్పింది మీరు అడిగారు వాట్ ఈస్ యువర్ స్ట్రాటజీని తర్వాత నేను ఆలోచించి ఐ నీడ్ టు డూ సంథింగ్ ప్లాన్ చేయాలి అని ప్లాన్ చేశానని సో మేబీ నాకు తెలియకుండా నా నాలెడ్జ్ నాకు నాలెడ్జ్ లేకుండా నా కెరియర్లో నాకు ఒక స్ట్రాటజీ ఉండింది అదే అడ్వాంటేజ్ అనుకుంటాను అంటే ఆ స్ట్రాటజీ అనేది మీ ముందు తరం హీరోయిన్ ఎవరినన్నా ఎవరిలో చూసారా మీరు అలాంటిది అంటే భానుమతి గారు భానుమతి గారిలో చూసాను తర్వాత శోభా శోభలో చూస్తాను అండ్ షభానాస్మి స్మితా పాటిల్ వాళ్ళ బట్ మెయిన్ మెయిన్ స్ట్రీమ్ స్ట్రీమ్ కదా ఇప్పుడు పాటిల్ ఫిల్మ్ అండ్ చిరంజీవి బాలకృష్ణ అలా చేశారు స్మితా పాటిల్ గారు అమితాబ్ బచ్చన్ తో చేశారు రాజేష్ ఖన్నా చేశారు అయినా వాళ్ళు ఆ మెయిన్ స్ట్రీమ్ లో హండ్రెడ్ పర్సెంట్ కమర్షియల్ హీరోయిన్ చేయలేదు సో నేను చేశాను కాబట్టి ఐ హటజీ మీరు అన్నారు అవును అవి రెండు సినిమాల్లో మీరు మనవరాలగా యాక్ట్ చాలా అదృష్టం ఎంత అదృష్టం అది అప్పటికి అర్థం అవ్వలేదు. ఇప్పుడు చూస్తుంటే అది వాట్ ఇట్ ఇట్ వాస్ లైక్ స్ప్రింగ్ ఇన్ మై లైఫ్ అలా ఉంది. వసంత కాలం లాగా ఉంది. యాక్చువల్లీ తన కూడా హీరోయిన్ గా చేస్తూ డైరెక్షన్ చేస్తూ ఆనండి. అష్టావదాని కథ. ఆల్ లాంగ్వేజ్ లో కూడా చేశారు. అష్టావదాని. తనతో టూ పిక్చర్స్ చేశాను. తన నుంచి నేర్చుకుంది ఏంటండి మీరు? అంటే అసలు భయం లేదండి నేను చెప్పాను కదా పొగరు అని పొగరు అనేది సిఖరా పొగరు కాదు కాన్ఫిడెన్స్ ఒక పీక్ అంటే అది మానివతి గారే మొత్తం తెలుసు అయినా కూడా ఒక హ్యూమిలిటీ కూడా ఉంది తనలో ఆ ఫియర్లెస్నెస్ అస్సలు భయం లేదు అది గ్రేట్ అండి అండ్ టాలెంటెడ్ సో టాలెంటెడ్ సో టాలెంటెడ్ ఆల్ స్టోరీస్ అన్ని చెప్పేవారు తో యాక్ట్ చేసేప్పుడు ఎలా చేశారు నాగేశ్వరరావు గారితో ఎలాగా అని దట్ దట్ ఫియర్లెస్నెస్ ఫ్యాంటాస్టిక్ అండి ఇప్పుడు కూడా నాకు గుర్తుంది నేను ఒక ఫోర్ ఫైవ్ డేస్ మంగమ్మ మనవడలో యాక్ట్ చేసిన తర్వాత బావా మర్దళ్ళు హండ్రెడ్ డేస్ ఫంక్షన్ జరిగింది అప్పుడు జయ రాధికాకు నాకంటే బెటర్ క్యారెక్టర్ ఫర్ సమ్ రీజన్ నా క్యారెక్టర్ అందరికీ నచ్చింది మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నది రాధికానే బట్ నాకు అప్రిసియేషన్ వచ్చింది అప్పుడు అందరూ నన్ను పొగడుతుంటే తను వచ్చారు ఆమె వచ్చారు సో ఏం చెప్తారు అనుకుంటే ఈ అమ్మాయికి ఎంత పొగరుంటే నన్ను ఓవర్టేక్ చేయాలని చూస్తుంది జరుగుతుందా భానువతి దగ్గర జరగదు అన్నారు అది పెద్ద కాంప్లిమెంట్ నాకు తన ఆ స్టైల్లోనే చెప్పారు ఏమనుకుంటుంది ఈ అమ్మాయి నాతో పోటీ పడ్డానికి ఈ అమ్మాయికి అంత టాలెంట్ ఉందా అమ్మాయికి అని అడిగారు ఐ వాజ్ సో హ్యాపీ అండి ఆ కాలంలో కాంప్లిమెంట్ అంటే అలా ఇస్తారు కాంప్లిమెంట్ అంటే అలా ఇస్తారు ఇప్పుడు కూడా పొక్కిషన్ లాగా మెమరీస్ అన్ని పెట్టుకుంటున్నాను యా మ్యామ్ ఆ క్వశ్చన్ అడగబోయే ముందు ఇంకోటి పెడతాను ఇంతకుముందే సుమలత గారు సిక్స్టీ ఇయర్స్ గురించి కాంప్లిమెంట్ ఇచ్చారు అన్నారు సిక్స్టీ ప్లస్ ఎలా మేడం ఎలా మెయింటైన్ చేస్తున్నారు మేము ఎప్పుడో మా కెరియర్ బిగినింగ్ లో చూసినప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు ఏంటి అసలు మీ కళ్ళజోడు కొంచెం టెస్ట్ చేయాలండి ఎవరు కొత్త కళ్ళజోడు ఇవ్వండి అలాగే ఉన్నాను నేను ఐ మై ఏజ్ అది అది ఉంది అయినా కూడా ఐ థింక్ మా ఫాదర్ మదర్ జీన్స్ కి నేను థ్యాంక్స్ చెప్పాలి అంతేగాని నేను ప్రత్యేకంగా ఏం చేయట్లేదు ఇప్పుడు ఇప్పుడు మా సెట్ లో నదియా గారు కూడా అలాగే ఉన్నారు అస్సలు నే నో చేంజ్ తనని అడిగితే దట్స్ వాట్ మై మదర్ అండ్ ఫాదర్ అన్నారు సో అదే చెప్పాలి వాళ్ళిద్దరికి జీన్స్ బాగున్నప్పుడు విఆర్ ఆల్సో ఓకే అంటే అప్పరెన్స్ లోనే జోష్ కానీ అది క్లియర్ గా మీ మాటల్లో మీ ఫేస్ లో లేదండి ఇప్పుడు సాఫన్ అయిపోయాను ఇప్పుడు ఇప్పుడు అలా మాట్లాడటం లేదు ఇప్పుడు ఆలోచించి ఆలోచించి ఇది చెప్పొచ్చా చెప్పకూడదా చెప్తే ఏం చెప్తారు అని బయట ఉన్న ఇప్పుడు మీడియా పెరిగిపోయిన తర్వాత ఆ కాన్షియస్ అనేది డెఫినెట్ గా ప్రతి ఒక్కళ్ళు వచ్చింది అది మంచిది అంటారా రియల్ రియల్ సెల్ఫ్ రావట్లేదు అంటే సిచ్యుయేషన్స్ అలా ఉన్నాయి కదండి దానితో రియల్ గా మాట్లాడుతున్నాను బట్ తెలియని వాళ్ళైతే కొంచెం ఆలోచించి ఆలోచించి అదే ఇప్పుడు నా నాలో నా నేను చూస్తున్న డిఫరెన్స్ అంతే ఇప్పటికి ముందు ట్వంటీ ఇయర్స్ లో థర్టీ ఇయర్స్ లో వాట్ ఎవర్ ఐ ఫెల్ట్ అలా మాట్లాడేస్తాను చెప్తాను ఇప్పుడు కొంచెం ఆలోచించి మనం చెప్పేది ఎవరైనా తప్పుగా తీసుకుంటారా చెప్పకూడదు అని అదే మీరు ఇప్పుడు అన్న తర్వాత నాకు గుర్తొచ్చింది అప్పట్లో సుమన్ జైలుకి వెళ్ళినప్పుడు అసలు ఎవరు ఇండస్ట్రీ వైపు నుంచి ఎవరు నోరిప్పలేదండి కానీ మీరు డేర్ సుమ్మా నా తప్పు చేసి ఉండడు అని డేర్గా చెప్పారు అప్పుడు అసలు కాన్సిక్వెన్సెస్ అనేది మీరు అసలు ఆలోచించనే ఆలోచించు అసలు ఆలోచించలేదు ఎందుకంటే నా దృష్టిలో అలాంటి వాట్ ఎవర్ అక్యూసేషన్స్ దట్ వాస్ యు నో అగైన్స్ట్ ఇమ్ అది చేయడానికి అసలు అవసరం లేదు సచ్ ఆ గుడ్ లుకింగ్ మ్యాన్ యంగ్ మ్యాన్ వెల్ బ్రోట్ అప్ ఎందుకు హీ షుడ్ యాక్టివిటీస్ విచ్ ఆర్ నాట్ సూటింగ్ హిస్ పర్సనాలిటీ అని అనిపించింది నాకు ఓకే సో అప్పుడు అండ్ కలీ గురించి అదే మీరు చెప్తున్నది నెక్స్ట్ ఏంటో ఆలోచించకుండా చెప్పాను బట్ అది నిజం కదా రీసెంట్ ఇంటర్వ్యూలో కూడా తన చెప్పాడు మేము అలా చెప్పడం వల్ల మీరేమన్నా అంటే ఏమన్నా విమర్శలు ఎదుర్కోవడం కానీ జరిగినాయి అప్పట్లో అప్పటి జరగలేదండి జరగలేదు డెఫినెట్గా జరగలేదు ఎవరు నన్ను అడగలేదు ఎందుకు ఇలా సపోర్ట్ చేసా అదే నేను ఖుష్బూని సపోర్ట్ చేస్తున్నప్పుడు కేసెస్ ఫైల్ చేశారు మొత్తం మీడియా అండ్ పొలిటికల్ పార్టీస్ అలా సో పొలిటిసైజ్ అయింది ఇప్పుడు ఇప్పుడు ఐ థింక్ ఇప్పుడు సినిమా వాళ్ళు ఏం చెప్పినా అది పొలిటిసైజ్ చేయడం ఇప్పుడే స్టార్ట్ దానికి కారణం మీడియా పెరగటమా లేదంటే సొసైటీలో నెగిటివిటీ పెరగటమా ఏమో లేదండి అక్కడ నాకు ఆదాయం ఏంటి అని చూస్తున్నారు వాట్ ఈస్ అడ్వాంటేజ్ ఫర్ మీ ఇప్పుడు ఒక ఎవరో ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తే అలాగే ఇగ్నోర్ చేసి వెళ్ళొచ్చు అందులో నుంచి నేనేదైనా చెప్తే నాకు ఐబాల్స్ వస్తాయా అని చూస్తున్నారు ఇప్పుడు ముందుకు ముందు అలా కాదు ఇంటికి పిలిచి ఎందుకమ్మా అలా చెప్పావు చెప్పి ఉండకూడదు అని చెప్తారు చెప్తారు ఇప్పుడు చూస్తున్నారు ఇదంతా లైఫ్లో ఎదుర్కోవాలి అండర్స్టాండ్ చేసుకోవాలి అర్థం చేసుకోవాలి అది ఒక లైఫ్ లెసనే కదా సుమన్ గురించి చెప్పినప్పుడు ఎవరు ఏం చెప్పలేదు ఇన్ఫాక్ట్ హీ వాస్ హీ వాజ్ ఆల్సో పా పనిష్డ్ కదా ఈఎంఐ అలా కాదు జస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది దానికి పెద్ద రియాక్షన్ చూడండి లైఫ్లో ఇట్స్ నాట్ ఇట్స్ నాట్ కరెక్ట్ బ్యాలెన్స్ లేదు కదా యా ఇప్పుడు పెన్ విషయానికి వస్తే నైంటీ వన్లో అంటే థర్టీ టూ ఇయర్స్ బ్యాక్ మీరు ఒక సీరియల్ డైరెక్ట్ చేశారు అందులో అప్పట్లో ఉన్న స్టార్ హీరోయిన్లు అందరూ యాక్ట్ చేశారు రేవతి గారు రాధిక్ గారు అమల గారు శోభన గారు అందరూ యాక్ట్ చేశారు సో ఆ ఏజ్ లో మీకు ఈ ఉమెన్ ఎంపవర్మెంట్ హైలైట్ చేయాలని ఎలా అనిపించింది యాక్చువల్లీ అది వెరీ యాక్సిడెంటల్ అండి ఎందుకంటే అప్పుడు దూరదర్శన్ లో రాజకి స్క్రిప్ట్స్ రిక్వెస్ట్ చేశారు అప్పుడు డైరెక్టర్ వసంత్ గారు నీ పేరు పెడితే బాగుంటుంది డెఫినెట్గా ఇట్ విల్ కమ్ టు దర్ నోటీస్ సో నీ పేరు పెట్టిన ఒక ఎయిట్ స్టోరీస్ నేను పంపిస్తానని పంపించారు అది అదే వలయకరం అంటే తెలుగులో ఎలా చెప్తారు గాజులు వేసుకున్న చెయ్యి సంథింగ్ లే దట్ ఇలా అలా ఒక టైటిల్తో పంపించేశారు అది అప్రూవ్ అయింది అప్రూవ్ అయిన తర్వాత నేను వెళ్ళి డైరెక్టర్తో దూరదర్శన్ డైరెక్టర్తో మాట్లాడి ఆయన ఇచ్చారు కానీ ఆ స్టోరీస్ నాకు ఐ డెంట్ రైట్ ఇట్ సో నాకొద్దు కావాలంటే వేరే విధంగా రాస్తా ఉన్నాయి అనగానే మీరు రాయండి అన్నారు జస్ట్ బికాస్ అది గాజులు అని చేతు ఆడవా ఆడదాని గురించి ఆ టైటిల్ పెట్టారు కాబట్టి నేను వై నాట్ వి థింక్ ఆఫ్ అబౌట్ లేడీస్ అనుకున్నాను ఆ తర్వాత నాకు తెలుసు నేను వెళ్ళి అడిగితే హీరోస్ కొంచెం ఆలోచిస్తారు బట్ హీరోయిన్స్ అయితే ఫ్రెండ్స్ కదా త్రీ డేస్ కావాలి నీ టైంలో నాకు జస్ట్ త్రీ డేస్ కావాలి అని నలుగురిని అడిగితే నలుగురు ఓకే అన్నారు అందులో శరత్ బాబు గారు కూడా ఉన్నారు చెప్పకూడదు నేను ఆడవాళ్లే ఓకే చేస్తే చెప్తారు మగవాళ్ళు అలా కాదు అనేది తప్పు బట్ నేను అప్రోచ్ చేయగానే నలుగురు ఓకే చెప్పారు రాధిక ఒకే అంది రేవతి ఒకేంది అండ్ శోభన ఒకే ఏంది శరణ్య ఒకేంది సో డిసైడ్ చేసుకున్నాను ఇది స్టోరీస్ అబౌట్ ఎయిట్ విమెన్ అని అండ్ అప్పుడే ఇప్పుడు మీరు చూస్తే ఇప్పుడు నేను రాస్తున్నప్పుడు ఇటు వస్తున్నాయి ఎయిటీ నైన్ అండ్ సొసైటీ కూడా ఒక ట్రాన్సిషన్లో ఉంది మన సాంప్రదాయాలు ఆడవాళ్ళంటే ఎలా ఉండాలి వాళ్ళు ఇంట్లో ఇంట్లో కూర్చోవాలి ఇంటిని చూసుకోవాలి అనేది అండ్ అక్కడి నుంచి వన్ సెట్ ఆఫ్ పీపుల్ జాబ్కి వెళ్ళడం జాబ్లో వాళ్ళకు వాళ్ళు ఎదిరించే ప్రాబ్లమ్స్ అది ఆ ట్రాన్సిషన్లో ఉన్నప్పుడు అది చాలా ఇంట్రెస్టింగ్ ఒక ఫేస్ లాగా నాకు అనిపించింది విమెన్ ఇన్ ట్రాన్సిషన్ అంటే ఇంకా బాగుంటుందని ఆ కాన్సెప్ట్తోనే చేసాం కాబట్టి కానీ

అంటే అది కాకతాళ్యం అనుకోవాలా మీరు ఐ థింక్ అలా జరిగిందండి ఇట్స్ నాట్ ఇంటెన్షనల్ కాదు మేబీ ఫిల్ ఫిలిం వాస్ ఇంటెన్షనల్ ఇంద్రా అనేది అంటే ఈ కాస్ట్ డిఫరెన్స్కి పిల్లలు అండ్ ఆడవాళ్లే సొల్యూషన్స్ ఇవ్వాలి అనేది నా నమ్మకం అందుకోసం ఆ పిక్చర్ చేశాను సో ఇట్ హ్యాట్ టు బి హీరోయిన్ ఓరియెంటెడ్ అంతేగాని కాఫీ అని వన్ అదంతా

లో కింద పడి అందుకే ఆమె ఆయన యాక్ట్ చేయలేదు అదర్వైజ్ ఫుల్ హాసన్స్ వండి ఉంటుంది మళ్ళీ నెప్పటిసం అంటారు బట్ ఇట్ వాజ్ అ నైస్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే కోవిడ్ టైంలో ఇన్ఫ్యాక్ట్ శృతి పోర్షన్ నేను రిమోట్లో డైరెక్ట్ చేశాను హైదరాబాద్లో చేశారు సో కెమెరామెన్ అజయ్ విన్సెంట్ గారు డైరెక్ట్ చేసి సినిమాటోగ్రఫీ చేశారు నేను ఫోన్లో చెప్తున్నాను ఇలా చేయాలి అని శృతి ఒక ఒక రిహార్సల్ చేసి కొత్త అనుభవం అయింది మ్యామ్ మీ ఫ్యామిలీ నుంచి మీ తర్వాత అనువాసన వచ్చారు సూర్యాసనం వచ్చారు అక్షరాసన్ వచ్చారు వీళ్ళలో ఒక శృతి తప్ప వేరే వాళ్ళు ఎవరు మీ స్థాయిలో అంటే ఈవెన్ నేను కూడా మీ స్థాయి అని నేను చెప్పను కానీ అంటే ఐడెంటిటీ అనేది కొంచెం క్రియేట్ చేసుకు దాన్ని మాత్రమే సో మిగతా వాళ్ళు సక్సెస్ కాలేదు వాళ్ళకి మీరేమన్నా టిప్స్ లాంటివి ఎప్పుడన్నా ఇచ్చారా ఇలా ఐ థింక్ వాళ్ళ డిసిషన్ అంటే ఇప్పుడు అనుహాసం చూస్తే నాకంటే డెఫినెట్గా మోర్ టాలెంటెడ్ ఎందుకంటే ఎక్స్పోజర్ ఎక్కువ కదా నెక్స్ట్ జనరేషన్ నేను సిక్స్టీస్లో పుట్టాను తన సెవెంటీస్లో పుట్టింది సో తనకున్న ఎక్స్పోజర్ డెఫినెట్గా నాకు ఉండదు కానీ వాళ్ళ కాన్షియస్ డెసిషన్ ఇందిరా తర్వాత నేను యాక్ట్ చేయను నేను వెళ్ళి నార్త్ ఇండియాలో ఉంటాను డొమెస్టిక్ లైఫ్లో అది ప్రిఫర్ చేస్తానని ఒక డిసిషన్ చేసుకుంటుంది తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు ఇట్స్ టూ లేట్ ఇప్పుడు శృతి కూడా అంతే కదా కొంచెం లేట్గానే స్టార్ట్ అయింది అది ఇప్పుడు నేను ఎయిటీన్ ఇయర్స్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చాను తను ట్వంటీ త్రీ ఇయర్స్లో వచ్చినప్పుడు అండ్ షూస్ ఆల్సో తన చాయిస్ ఏంటంటే నాకు మ్యూజిక్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది యాక్టింగ్ కంటే సో మ్యూజిక్ మీద కాన్సన్ట్రే కాన్సన్ట్రేట్ చేసింది సో ఇట్ వర్క్ వర్క్అవుట్ బట్ నేను అలా కాదు ఎయిటీన్ ఇయర్స్లో ఏమి తెలియకుండా ఓకే నాకు పిక్చర్ పిక్చర్స్ వస్తు వస్తున్నాయి సినిమాటోగ్రఫీలో అసలు నాకు లేదు శృతి అయితే ఏం చేసి ఉంటుంది డెఫినెట్గా వెళ్ళి నేను సినిమాటోగ్రాఫర్ సినిమాటోగ్రాఫీ చేయాలని పట్టుదలతో చేసి ఉంటుంది ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్ ఎయిటీస్లో పుట్టింది కాబట్టి నేను నాకు అంత పట్టుదల అంత కాన్ఫిడెన్స్ లేదు కాబట్టి నేను యాక్టింగ్లో ఉండిపోయాను చూస్తే అని అడ్వాంటేజ్ ఫర్ మీ అంతే చెప్పాలంటే అంతే చెప్పాలి కానీ వాళ్ళు వాళ్ళకున్న ఎక్స్పోజర్ డెఫినెట్గా నాకు లేదు మై చాయిసెస్ వేర్ బెటర్ అది చెప్ప అది చెప్పొచ్చు అంటే ఎక్స్పోజర్ అనేదానికి ఇప్పుడు ఎక్స్పోజర్ ఉందంటున్నారు కానీ మీ టైంలో ఉన్న రోల్స్ ఈ కాలం హీరోయిన్స్ అసలు ఉన్నట్లేదు ఇప్పుడు కీర్తి సురేష్ చూస్తే మంచి క్యారెక్టర్స్ వస్తున్నాయి పల్లవి కీర్తి సురేష్ అండ్ తమిళ్లో ఐశ్వర్య రాజేష్ ఆయన తారా వాళ్ళక వాళ్ళకంతా మంచి రోల్స్ వస్తున్నాయి లేరు అని చెప్పలేం కానీ ఇప్పుడు లైక్ సైడ్ ఓన్లీ డెఫినెట్గా అండి నేను రేవతి రాధిక సరిత మేమంతా కూర్చున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు వీసే ఒక టెన్ ఫిల్మ్స్ చేస్తే వన్ ఇయర్లో ఓన్లీ సిక్స్ ఫిల్మ్స్ బి హీరో ఓరియెంటెడ్గా ఉంటుంది ఫోర్ ఫిల్మ్స్ కంప్లీట్లీ హీరోయిన్ ఓరియంటెడ్ ఇప్పుడు అలా కాదు టెన్ ఫిల్మ్స్లో ఓన్లీ వన్ ఫిల్మ్ హీరోయిన్ ఓరియెంటెడ్గా ఉంది ఆడియన్స్ లేరు ఆడియన్స్ టీవీలో చూస్తున్నారు ఓటీటీలో చూస్తున్నారు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్స్కి రావడం లేదు సో బాక్స్ ఆఫీసే కదా డిసైడ్ చేసేది ఎలాంటి పిక్చర్ రావాలని అంటే ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పినట్టు అప్పట్లో సొసైటీలో ఉన్న సమస్యల్ని సినిమాల్లో చూపించేవాడు ఇప్పుడు సొసైటీలో సమస్యలు ఉన్నా కూడా చూపించలేకపోతున్నారు మేకర్స్ ఏం తేడా ఏంటండి అంటే హీరోయిజం ఎక్కువైపోయింది ఐ థింక్ జనాల్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ కొంచెం తగ్గిపోయింది సో దే వాంట్ టు సీ లార్జర్ దాన్ లైఫ్ హీరోస్ చూడాలను అనుకుంటున్నారు ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ ఆ తర్వాత ఆడవాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇంకా కష్టపడే అమ్మాయిని చూస్తే వాళ్ళకు కొంచెం సంతోషం నా లైఫ్ ఇలా కాదు అని సో దాట్ ఈస్ ద ప్రాబ్లం అర్థమైంది కదా మెన్ మగాళ్ళు నాకంటే పెద్ద హీరోని చూడాలి ఆడవాళ్ళు నాకంటే సఫర్ చేస్తున్న చేస్తున్నమాయిని స్క్రీన్లో చూస్తే నాకు ఓకే నేను బెటర్ సో అలా ఒక ఆటిట్యూడ్ వచ్చింది ఇప్పుడు ఆడవాళ్ళు కూడా వైలెన్స్ చూస్తున్నారు కదా నా చూడరు నేను చూడలేదంటారు ఇప్పుడు కళ్ళు తెరిచి ఇలా చూస్తున్నారు మగాళ్ళకంటే ఆడవాళ్లే చూస్తారు కానీ బయట ప్రపంచంలో చూస్తే మేమేం మగవాళ్ళకి మేమేం తక్కువ కాదు మేమే ఇప్పుడు అప్పర్ హ్యాండ్ అనే ఒక ఇది వచ్చిందండి వేరే సినిమాల్లోకి వచ్చి తెలికే అది ఎందుకు కనిపించట్లేదు ఎందుకంటే ఇంకా ఆడవాళ్ళు డిసిషన్ లో ఉండాలి డిసైడ్ చేసే పొజిషన్లో ఆడవాళ్ళు లేరు ఫర్ ఎగ్జాంపుల్ డిస్ట్రిబ్యూటర్స్ లేడీస్గా ఉండాలి ప్రొడ్యూసర్స్ లేడీస్ ఉండాలి థియేటర్ ఓనర్స్ లేడీస్ వస్తేనే ఈక్వాలిటీ వస్తుంది ఎందుకంటే డిసిషన్స్ అన్ని ఇప్పుడు ప్యానల్ డిస్కషన్ అంటారు కదా ఇప్పుడు ఎనీ పెద్ద కాన్ఫరెన్స్లో అక్కడ మెన్ ఉంటారు ఎక్కడ లేడీస్ లేరు అది మ్యానల్ డిస్కషన్ ప్యానల్ డిస్కషన్ కాదు అలాగే ఇండస్ట్రీలో కూడా పెద్ద పెద్ద డిసిషన్స్ మగాళ్ళు చేస్తున్నారు కాబట్టి ఆడవాళ్ళకి ఇంపార్టెన్స్ లేకుండా పోయింది కెరీర్లో ఒకసారి మీరు కూడా అడగండి ఆయన ఫస్ట్ పిక్చర్లో నన్ను అడిగారు నేను నేను చేయనన్నాను ఇప్పుడు పెట్టుకున్నారు ఫస్ట్ పిక్చర్లో నువ్వు వద్దన్నావు అది ఇది అని ఇంకా కోపంగా ఉన్నారు నా మీద చేయలేదు ఐ థింక్ ఐ లాస్ మై ఆపర్చునిటీ మెయిన్గా నేను లూజ్ చేసిన ఆపర్చునిటీ నాయకంలో కమల్ గారి డాటర్గా యాక్ట్ చేయలేకపోయాను సమ్ రీజన్ హామ్ పాలిటిక్స్ సమ్ ఇంటర్నల్ ప్రాబ్లం వల్ల నేను చేయలేకపోయాను కార్తిక అని ఒక అమ్మాయి చేసింది అదే నాకు పెద్ద అక్కడ పాలిటిక్స్ ఏమండి హీరో బాబాయ్ డైరెక్టర్ మణి గారు అక్కడ మీ మీద పాలిటిక్స్ చేయాల్సిన అవసరం ఎవరు నేను పాలిటిక్స్ అనుకుంటున్నాను ఎందుకంటే నన్ను పిలవలేదు కాబట్టి ఓన్లీ పాలిటిక్స్ జరిగి ఉంటే నన్ను పిలవలేదు అని నేను అనుకుంటాను కొంచెం డ్రామా కావాలి కదా లైఫ్ లైఫ్లో అలా అనుకుంటాను మ్యామ్ ఎలా మణి గారితో మ్యారేజ్ అది ఫ్యామిలీ నిర్ణయం ఎలా అది ఫ్యామిలీ నిర్ణయం అండి ఆయన అదే చెప్పాను కదా ఫస్ట్ ఫిలిం నన్ను వచ్చి అడిగారు ఎందుకంటే హీ వాస్ లుకింగ్ ఫర్ హర్ ఛాన్స్ ఫిల్మ్లో డైరెక్ట్ చేయడానికి అప్పుడు తనకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే కమల్ అండ్ మై ఫాదర్ చారు గారు తన్ని తీసుకొని భారతీరాజా దగ్గరకెళ్ళి మహేంద్రకి దగ్గరికి వెళ్ళి అసిస్టెంట్గా చేర్చుకోండి అని రిక్వెస్ట్ చేసేవారు ఆ తర్వాత ఒక ఫైనాన్షియల్ అండ్ ప్రొడ్యూసర్ దొరికిన తర్వాత కన్నడలో ఫస్ట్ పిక్చర్ చేయాలని వచ్చి మా ఫాదర్తోనే మాట్లాడారు ఇలా పల్లవి అని పల్లవిలో నేను యాక్ట్ చేయాలని నేను విని బాగలేదు లక్ష్మి గారికి పెద్ద క్యారెక్టర్ నాకు చిన్న క్యారెక్టర్ చేయను అన్నాను మళ్ళీ పొగరు వచ్చింది కదా సో ఈగో అందుకే చేయలేదు నేను సో మేబీ అప్పుడు అలా చేసి ఉంటే ఐ వోంట్ బి ఈస్ వైఫ్ అండి జస్ట్ హీరోయిన్గా ఉండిపోతాను సో చేయలేదు సో ఆ తర్వాత తెలుసు ఆయన ఏంటో తెలుసు బికాస్ కమల్తో ఫ్రెండ్ కాబట్టి నాయగన్ చేసిన తర్వాత నేను ఒకసారి మాట్లాడాను ఫోన్లో మాట్లాడి చాలా బాగుంది అన్నాను పిలిచారు నన్ను ప్రివ్యూకి పిలిచారు నేను చూసి ఒక హాఫ్ అన్ అవర్ మాట్లాడాను బాగా చాలా బాగుంది పిక్చర్ అని మాట్లాడాను అంతే ఆ తర్వాత మా ఫాదర్కి బ్యాక్లో ఒక చిన్న సర్జరీ లాంటిది చేయాలి అప్పుడు నేను కశ్మీర్లో ఉన్నాను చిరంజీవి గారితో బాలకృష్ణ అండ్ శోభన్ బాబు గారితో కంటిన్యూస్గా అప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అలాగే కదా మే అయితే అందరూ కశ్మీర్ వెళ్ళిపోతాం మొత్తం సాంగ్స్ అన్ని ఫినిష్ చేసుకుని ఓన్లీ హీరోయిన్ అని హీరో మారుస్తారు కానీ లొకేషన్ అలాగే ఉంటుంది ఫినిష్ చేసుకుని వచ్చేస్తాం అప్పుడు వన్ మంత్ నేను వెళ్ళినప్పుడు మా ఫాదర్కి బ్యాక్లో ఒక చిన్న సర్జరీ లాంటిది చేయాల్సి వచ్చింది ఆయనకు కొంచెం భయం వచ్చింది అప్పుడు నా యంగర్ సిస్టర్ చెల్లి కూడా పెళ్ళైంది కాబట్టి పెళ్లి చేయాలని ఏదో ఒక ఉద్దేశంతో మణిగారితో మాట్లాడారు మాట్లాడి ఆయనకు తెలుసు నాకు తెలియదు నేను ఇక్కడ కాశ్మీర్లోనే ఉన్నాను నేను వచ్చిన తర్వాత నాతో మాట్లాడారు సో ఇట్ డిసైడెడ్ బై పేరెంట్స్ ఫ్యామిలీ సో ప్రపోజల్ పెట్టినప్పుడు మీరు మీ అసలు మీ మనసులో ఏముండేది అంటే ఒక ఫిలింలో సగటు అమ్మాయి ఫీల్ అయ్యారా లేదంటే మీరు అన్నారు పొగరు అది కి ఒంట్లో బాగాలేదు అపోలో హాస్పిటల్లో ఉన్నారు అపోలో హాస్పిటల్ నుంచి నన్ను పిలిచి ఈవేళ ఈవినింగ్ నువ్వు వచ్చి చూస్తారు నువ్వు మాట్లాడాలి అంటే దేని గురించి అన్నాను మీ పెళ్ళి గురించి అనగానే ఏం చెప్పను హాస్పిటల్ బెడ్లో ఇలా పడుకొని బ్లాక్మెయిల్ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తే ఏ కూతురు నేను చేయను అంటుంది నేను ఏమైనా చేస్తాను కావాలంటే ఈ బాల్కనీ నుంచి వేస్తాను జంప్ చేస్తాను అది అలా అలా మాట్లాడాను సో ఐ వాజ్ రెడీ సో అప్పుడు మణిగారు వచ్చి నాతో మాట్లాడారు అండ్ ఐ ఆల్వేస్ అ అడ్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ హిమ్ ఆయన ఏమనుకున్నారంటే ఇలా చారు చారువాసం గారు పిలిచి నువ్వు నా కూతురుతో మాట్లాడాలి మీరు ఇద్దరు మాట్లాడి డిజైడ్ చేసుకోండి నే నా నేను మీ బ్రదర్తో మాట్లాడాను ఆయనే ఈ ఐడియా ఇచ్చారు ఎందుకంటే నేను ఒక తెలుగులో ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలనుకున్నాను చిరంజీవి గారు విజయశాంతి హాసనీతో అండ్ కోన రామారెడ్డి గారు డైరెక్ట్ చేస్తానన్నారు అండ్ కే కేఎస్ రామారావు గారు మొత్తం ప్రొడక్షన్ చూసుకుంటానన్నారు సో దానికోసం ఫైనాన్స్ కోసం జీవి గారికి వెళ్ళారు జీ జీవి గారు జీవి గారు అంటే మణిగారు వెళ్ళారు బ్రదర్ అక్కడికి వెళితే ఫైనాన్స్ వదలండి మీకు ఐ మీన్ బ్రైడ్ గ్రూమ్ దొరికాడా అని అడిగారు ఎవరైనా అబ్బాయి దొరికాడా అని లేదు అది తర్వాత చూస్తాను ఇప్పుడు ఫిలిం ప్రొడ్యూస్ చేసుకుంటాను అలానే ఎందుకు ఫిలిం అంతా వద్దు నా తమ్ముడు ఉన్నాడు పెళ్లి చేసుకుందాం అన్నారు పెళ్ళి చేసేస్తామన్నారు సో ఎందుకు మీరు ప్రొడ్యూస్ చేయడం అంటే మా ఫాదర్ చెప్పింది ఏంటంటే పెళ్లికి ముందు ఒక పిక్చర్ ప్రొడ్యూస్ చేయాలి అదంతా వద్దు పెళ్లి చేసుకుందాం ఫస్ట్ అని ఆయనకే ఐడియా వచ్చిందట జీవి గారికి సో అది నా ఫాదర్కి చెప్పిన తర్వాత మా ఫాదర్ మణిగారిని పిలిచి మాట్లాడారు సో మణిగారు ఏమనుకున్నారంటే ఎందుకో పెద్దవాళ్ళు ఎలా డిజైడ్ చేసుకోవడం నే నాకు ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఆ అమ్మాయికి ఇంట్రెస్ట్ ఉండాలి కదా వీళ్ళలా డిజైడ్ చేస్తారని ఓకే నేను వెళ్ళి చూస్తానని చెప్పి ఆయన ఏమనుకున్నారంటే నేను వెళ్ళి ఆ అమ్మాయితో మాట్లాడతాను ఇలా యువర్ మెచ్యూర్ పర్సన్ నేను కూడా ఐఎమ్ మెచ్యూర్ పర్సన్ మన మధ్య ఎందుకు పెద్దవాళ్ళు డిజైడ్ చేయడం వద్దు వద్దని చెప్పేస్తామని వచ్చారు కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఫిలిం సీన్ లాగా ఏమైందో తెలియదు వెళ్ళి ఓకే అన్నారు అది అది కూడా నా అదే అదే ఓకే అన్నారు ఆ తర్వాత టూ మంత్స్లోనే పెళ్ళి పెళ్ళి చేశారు జూన్లో మీట్ అయ్యాం ఆగస్ట్లో పెళ్ళి అయింది అప్పటికి మీరు చాలా బిజీగా హీరోయిన్ చాలా బిజీగా ఉన్నారు ఆల్ లాంగ్వేజ్ సినిమాలు చేస్తున్నారు ఫుల్ బిజీగా ఉన్నారు సో ఎలా కాల్ షీట్లన్నీ ఎలా అడ్జస్ట్ చేశారండి అడ్జస్ట్ చే చాలా కష్టం అండి ఒక త్రీ ఫిల్మ్స్ ఫినిష్ చేయాల్సి వచ్చింది చేశాను అది ఏ హీరోయిన్ అయినా ఒక టైంలో ఓన్లీ ఫైవ్ ఫిల్మ్స్ ఉంటాయి ఆ తర్వాత టూ త్రీ ఫిల్మ్స్ కమిట్మెంట్ ఉండినా స్టార్ట్ చేసినవి ఓన్లీ ఫైవ్ ఫిల్మ్స్ సో విజయకాంత్ ఒక పిక్చర్ రజనీకాంత్ ఒక పిక్చర్ దెన్ వెంకటేష్తో ఒక పిక్చర్ చిరంజీవి గారితో ఒక పిక్చర్ రాజశేఖర్తో ఒక పిక్చర్ కృష్ణరాజుతో ఇదంతా ఫినిష్ చేశాను ఆ తర్వాత నెక్స్ట్ పిక్చర్ కొంచెం టైం ఎందుకంటే డైరెక్ట్ చేయాలని అనిపించింది నాకు అలా స్టాప్ చేశాను అంతేగాని కానీ ఒక్క నాకు ఒక కొత్త అనుభవం పెద్ద ప్రొడ్యూసర్ పెద్ద డైరెక్టర్ అంటే పేరు చెప్పకూడదు ఆయన నాకు అడ్వాన్స్ ఇచ్చారు అంతవరకు ఆయన పిక్చర్ నేను చేయలేదు ఓకే పెళ్ళి అని చెప్పగానే అడ్వాన్స్ అడిగారు తిరిగి చేయాలన్నారు అప్పుడే అనుకున్నారు ఓ ఫిల్మ్ ఇండస్ట్రీలా ఉంటుంది డెఫినెట్గా నా ఇంకా ఇప్పుడు కూడా నాకు గుర్తుంది నా ట్వంటీ ఫోర్త్ బర్త్డే అప్పుడు మా సిస్టర్ వచ్చింది లండన్ నుంచి వచ్చింది వస్తే నా బర్త్డేకి ఒక ఫిఫ్టీ బొకేస్ ఉన్నాయి నా రూమ్లో అందరూ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాళ్ళందరూ పంపించారు అది చూడగానే నా సిస్టర్ చాలా మురిసిపోయి ఆహా నా సిస్టర్కి ఇంత ఇంతమంది ఉన్నారు నీకు ఇంతమంది ఉన్నారు అంటే లేదు ఈచ్ బుక్కి నేను వాళ్ళకి ఏదైనా చేయాలి ఈచ్లిగేషన్ ఈచ్ ఒక ఆబ్లిగేషన్ అని చెప్పాను అప్పుడు నాకు అర్థమైంది ట్వంటీ ఫోర్ లోనే ఇదంతా అర్థమైపోతుంది ఓకే యువర్ షెల్ఫ్ లైఫ్ ఓన్లీ సో మచ్ ఆ మీ వచ్చారని లేదండి చేయలేదు ఇప్పుడు లేరు ఆయన బట్ ఆయన గురించి ఏం చెప్పకూడదు బట్ హీ టాట్ మీ అ గుడ్ లెసన్ ఎందుకంటే లైఫ్ ఇస్ నథింగ్ ఇస్ పర్మనెంట్ లైఫ్ ఏం చేయకుండా ఏమి కరియర్లో కూడా ఏం చేంజ్ లేకపోయినా ఒక పెళ్ళి అని వచ్చిన తర్వాత యు యూస్ లెస్ ఫర్ మీ అని ఆయన చెప్పడం ఇప్పుడు కూడా నాకు అంటే జనరల్గా అప్పట్లో పెళ్ళైన తర్వాత హీరోయిన్ కెరీర్ అనేది బాగా ఉందండి ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్టే అండి కానీ మాకు అది ఒక పెద్ద రెవల్యూషన్ లాగా వచ్చింది ఎందుకు అడ్వాన్స్ అడుగుతున్నారు ఎందుకు చేయకూడదు నాగేశ్వరరావు నేను కదా నాగేశ్వరరావు కోడలు క్యారెక్టర్ ఇద్దరు ఎంత మంచి సబ్జెక్ట్ అది ఎందుకు ఆ చేయలేదు ఆ పిక్చర్ అసలు చేయలేదు నాగేశ్వరరావు చేయలేదు నేను చేయలేదు తర్వాత స కుటుంబ సపరివార సమేతంలో యాక్ట్ చేస్తాం అదే సేమ్ అప్పుడు జరిగినది లేటర్ వేరే ప్రొడ్యూసర్ వేరే డైరెక్టర్తో జరిగింది మీరు మ్యారేజ్ ముందు వరకు ఆల్మోస్ట్ టాప్ స్టార్స్ అందరితో యాక్ట్ చేశారు మ్యారేజ్ తర్వాత టాప్ స్టార్ సినిమాలు చాలా తక్కువ చేశారు తక్కువే కదా నాకు తెలిసి ఫింగర్ టిప్స్ ఎక్కువగా చిన్న హీరోల సినిమాలు చేసుకుంటూ వచ్చారు ఏంటి రీజన్ ఏమైనా ఉందండి వాళ్లే రీసన్ అండి నేను ఓపెన్ గా చెప్పాను ఇద్దరు మలయాళం హీరోస్ గురించి పేరు చెప్పలేదు అడిగారు ఎందుకు మీరు యాక్ట్ చేయట్లేదు మలయాళంలో పెద్ద హీరోస్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళకి నేను అవసరం లేదు దే వాంట్ సంబడి యంగర్ దెన్ మీ అన్నాను ఓపెన్ గా చెప్పాను విచ్ ఇస్ ద ట్రూత్ బెరీర్ కి దే హ్యావ్ టు గో విత్ సంబడి హూఇస్ మోర్

అది అక్సెప్ట్ చేసుకోవాలి రియాలిటీ పెళ్ళి అయిన తర్వాత అండ్ తర్వాత బాబు పుట్టిన తర్వాత డెఫినెట్గా వీ ఆల్సో టేక్ కదా వీ ఆల్సో ఇప్పుడున్న హీరోయిన్స్ లాగా అంత బాగా చూసుకోలేదు వీ హ్యావ్ టు బీ ఫ్రెష్ యూనో పిల్లలు ఉన్న ఏమైనా వీఆర్ ఆల్ ద సాక్రిఫైసింగ్ గోడ్స్ అప్పుడు చీప్ లాగా ఫ్యామిలీ కోసం ఇదంతా చేయాలి సి దట్స్ ద ప్రాబ్లమ్ ఒక యాక్ట్రెస్గా యు ఆర్ సక్సెస్ఫుల్ స్టూడెంట్గాను బాగా చేస్తాం సో ఒక హౌస్ వైఫ్ గాను అండ్ మదర్ లాగాను నంబర్ వన్ ఉండాలి అని అది కూడా ఉంటుంది కదా మగవాళ్ళకి అది లేదు ప్రొఫెషన్ లో నంబర్ వన్ గా ఉంటే చాలు అస సన్ గా ఐ హావ్ టు బి నంబర్ వన్ సన్ ఒక భర్తగా నెంబర్ వన్ భర్తగా ఉండాలి అని వాళ్ళకు ఈ పిచ్చి కోరికలు లేవు లేడీస్ ఉంటాయి అలాంటి పిచ్చి కోరికలు కాదు కానీ యాక్చువల్లీ ప్రతి లేడీ ప్రతి ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం అదే కుకింగ్ చూడండి ఇప్పుడు కుకింగ్ చేస్తే కూడా నేనే బెస్ట్ గా ఉండాలి అని అది కూడా ఒక కోరికే కదా ఎందుకు మగవాళ్ళకి అలాంటివి ఉండదు సో టువ్డ్ సో తెలుగులో మీరు ఎక్కువగా నాకు తెలిసి బాలకృష్ణ గారితో యాక్ట్ చేసిన సినిమాల్లో గ్రామీణ అంటే పల్లెటూరి వాతావరణంలో పల్లెటూరు అమ్మాయికి చాలా సినిమాలు చేశారు మంగమ్మ గారు మనం కానివ్వండి ఆ తర్వాత వచ్చిన బాలగోపాడు కానివ్వండి ప్రెసిడెంట్ గారి అమ్మాయి కానీ అండి అలా అసలు యాక్చువల్గా మీ ఇద్దరు పేరంటే పల్లెటూరు కంటే కేర్ ఆఫ్ ఇదే అని అనుకున్నారు అప్పట్లో అలా ఎలా ఒదిగిపోయారండి ఆ పల్లెటూరు క్యాటర్లో ఎలా అంటే మీరు అసలు టోటల్గా కాంట్రాస్ట్ కదండి టోటల్ సిటీ బేస్డ్ కదా లేదండి ఇప్పుడు చూడండి ఇప్పుడు నా సబ్జెక్ట్ ఫిజిక్స్ అన్నాను కదా ఇప్పుడు నా ముందు ఒక నైన్ బుక్స్ పెట్టండి ఆటోమేటిక్గా నేను ఫిజిక్స్ బుక్ కే వెళ్తాను ఎందుకంటే నా ఒరిజినల్ పూర్వం అక్కడి నుంచే కదా మై రూట్స్ ఆర్ ఫ్రమ్ ఫిజిక్స్ అలాగే నేను పుట్టింది అంత చిన్న పల్లెటూరులోనే సో ఆ క్యారెక్టర్ గా నాకు దగ్గర అవుతుంది సో ఇది మీరు చెప్ప చెప్పిన తర్వాతే నాకు అర్థమవుతుంది బట్ ఇప్పుడు చూస్తుంటే ప్రాబబ్లీ రామేశ్వరం దగ్గర ఒక చిన్న పల్లెటూరు పల్లెటూరు అంటే టౌన్ అంటారు అక్కడి నుంచి పరమకుడి అక్కడ చదివినంత అక్కడే చదివింది కూడా ఇంగ్లీష్ లో కాదు మన లాంగ్వేజ్ లోనే మన భాషలోనే చదివాను కాబట్టి డెఫినెట్ గా ఇలాంటి క్యారెక్టర్స్ డెఫినెట్ గా దగ్గర అవుతాను ఇప్పుడు ముఖపడకలో కూడా నాది విలేజ్ క్యారెక్టర్ ఈవెన్ కృష్ణ గారితో చేశాను బారసుడు వచ్చాడు చేశాను అందులో కూడా విలేజ్ వెంకటేష్ తో కృష్ణ గారితో ఒకటి చేశాను అందులో మొత్తం పల్లెటూరు భాష

ఏఐ లో ఎవరో రైట్ ఫ్రమ్ మహా మహారాజు నుంచి అవునండి బావ మరదళ్ళు ఫస్ట్ పిక్చర్ ఆ తర్వాత మహారాజు కొంగు ముడి అది ఇది జాకి ఎన్ని పుణ్య దంపతులు అట్ల ట్వల్వ్ టు మామూలుగా ఇప్పుడు ఎవరో ఏఐ లో పంపించారు న్యూయార్క్ లో అక్కడ మన్హాటన్ స్ట్రీట్ లో శోభన్ బాబు గారు యంగ్ గెటప్ లో ఇలా నడుచుకుని వస్తున్నట్టు ఏఐ లో క్రియేట్ చేశారు ఐ థింక్ ఇట్స్ అ ఫారినర్ బాడీ అంతా ఫారినర్ బాడీ ఫేస్ మాత్రం చూపించబోపోరు అది చూసి కళ్ళ మీద వచ్చింది నాకు ఆయన చూడగానే ఆయన ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఉంటే అలాగే ఉంటారు అంతా హ్యాండ్సమ్గా అంతా డైనమిక్గా డాషింగ్గా ఉంటారని మేమంతా మాట్లాడాం ఐ మీన్ డిస్కస్ మన చాట్ గ్రూప్లో డిస్కస్ చేసాం సచ్చా హ్యాండ్సమ్ సచ్ గుడ్ మ్యాన్ కానీ చాలా చాలా మిస్ బాగా మిస్ చేస్తున్నాను ఆయన ఎవరితో యాక్ట్ చేసినా కూడా వాళ్ళకి మీరు మీ ఇన్వెస్ట్మెంట్ అంతా భూమి మీద పెట్టండి లాండ్స్ గనండి అని సాయిష్ ని ఇచ్చాడు మీకోడ ఇచ్చారా లేదండి ఆయనకి నేను చాలా మోడర్న్ అని ఒక సందేహం ఈవినింగ్ షూటింగ్ వెళ్ళిన తర్వాత షూటింగ్ అయిన తర్వాత ఏం చేస్తావు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్తాను ఎందుకు ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళడం ఆయనకి ఆ మోడర్న్ అవుట్ లుక్ చూస్తే కొంచెం భయం సో ఈ వాస్ వెరీ ప్రొటెక్టివ్ గా ఉండేవారు ఆయన అండ్ ఓపెన్ గా మాట్లాడేవారు అండ్ వి హాడ్ సిమిలర్ ఫేత్ రిలీజియన్ అండ్ ఐ మీన్ మత మతం గురించి వీ హ్యాడ్ సిమిలర్ ఫేత్స్ అండి సిమిలర్ సో సోస్ టు డిస్కస్ అలాట్ అండ్ రియలీ రియలీ మిస్ చేస్తున్నాను ఆయన్ని బాగా మిస్ మిస్ అవుతున్నాను మోర్ దాన్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు కంటే ఎక్కువ పిక్చర్ చేశాను ఆయనతో ఎక్కువ టైం స్పెండ్ చేశాను రియలీ మిస్ స్పెషల్ యునీక్ పర్సన్ అండి యునీక్ పర్సన్ లంచ్ టైంలో చెప్తారు నాకు నేను ఫార్టీ ఫైవ్ మినిట్స్ లేట్గా వస్తాను సో నువ్వు తొందరపడి ఇంట్లో నుంచి రానక్కర్లేదు కొంచెం రిలాక్స్ గానే రా అని చెప్పి చెప్పబెడతారు వెరీ 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 ప్రొటెక్టివ్ అండ్ బ్యూటిఫుల్ పర్సన్ అని యా చరంజీవి గారండి మంచి పల్లకి నుంచి అవును ఇప్పుడు జర్నీ నాన్ స్టాప్ లేదండి అప్ప అక్కడ స్టార్ట్ అవ్వలేదు కాళి అని ఒక తమిళ తెలుగు అవును ఆ పిక్చర్ లో నేను కెమెరా సిస్టంట్ అప్పుడే ఫస్ట్ చరంజీవి గారిని చూసాను అప్పుడు చూసాను అప్పుడు కొత్తగా పెళ్ళయింది ఒక మూలలో కూర్చుంటారు సో నేను అడిగాను ఎందుకు ఎవరితో మాట్లాడలేదు అనగానే తెలుగు అయినా తమిళ్ అంత పెద్దగా రాదు అని సో నేను వెళ్ళి మాట్లాడేవాడిని దాన్ని అప్పుడు తెలియదు నేను హీరోయిన్ అవుతాను అదంతా తెలియదు తర్వాత నా సెకండ్ ఫిల్మ్ తెలుగులో చిరంజీవి గారు చేయడం అది తమిళ్లో పెద్ద హిట్ అయింది అందులో కొత్త వాళ్ళు చేశారు చంద్రశేఖర్ కానీ చూడండి చిరంజీవి గారు అప్పుడే ఆ ఎక్స్పెరిమెంటల్గా హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అని తెలుసు ఐదుగురు ఉన్నారు ఈక్వల్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఇంపార్టెన్స్ మగాళ్ళందరికీ ఆయన కూడా చేశారు ఆ పిక్చర్ ఎందుకంటే అప్పుడు ఆ టైంలో అలాగే సినిమాలో ఉండాలి మంచి సినిమాలో మనం కూడా పాల్గొవాలి అని చేశారు ఆ పిక్చర్లో కొంచెం గొడవ ఇద్దరికి కొంచెం తెలియదు ఇప్పుడు మర్చిపోయాను బట్ హీ థాట్ ఈ అమ్మాయి కొంచెం పొగరు ఎక్కువ చెప్పు పొగరు విషయం ఫస్ట్ నుంచే నాకు రిఫ్లెక్టర్ వేసిన అమ్మాయి ఇప్పుడు వచ్చి హీరోయిన్ ఏంటి ఇంకా ఫస్ట్ నా ఆయనతో నా కాన్వర్సేషన్ ఇంకా గుర్తుంది నా పక్కన కూర్చున్నారు ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అప్పుడు ఎయిర్ ఇండియా ఇండియన్ ఎయిర్లైన్సే కదా హైదరాబాద్కి వస్తున్నాం వచ్చారు నన్ను చూసారు ఏ హోటల్ మీ నీకు రిజర్వ్ చేశారు ఆశోక శోకా అన్నాను అవును ఎన్ని రోజులు షూటింగ్ థర్టీ థర్టీ ఫైవ్ డేస్ అన్నారు ఓకే నీకేమైనా కావాలంటే నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నన్ను అడగొద్దు నన్ను అడగొద్దు నేనేం చేయలేను నువ్వే సాల్వ్ చేసుకోవాలి పడి నిద్రపోయారు నిద్రపోయి ఫిఫ్టీ ఫైవ్ మినిట్స్ తర్వాత లేచారు ఆ వచ్చావా హైదరాబాద్ గాని నేను చూస్తాను ఏంటి ఇలాంటి క్యారెక్టర్ ఇది నా పక్కన కూర్చొని నిద్రపోయారు అస్సలు మాట్లాడలేదు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే హెల్ప్ చేస్తానంటే నేను చేయలేను అని చెప్తున్నారు అలా అనుకున్నాను అలా వచ్చింది ఆ రిలేషన్షిప్ తర్వాత ఆయనలాగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఎవరికి ఉండదండి అంత సెన్స్ ఆఫ్ హ్యూమర్ అంద ఐదుగురు కలిసి వాళ్ళు వాళ్ళ ప్రాంక్స్ వాళ్ళ యూనో ఆల్ ద థింగ్ దే డెడ్ ఇప్పుడు చూస్తే ఇటు సచ్ స్వీట్ మెమరీస్ ఆ పిక్చర్లో చేసాం తర్వాత ఐ థింక్ ఒక తమిళ్ పిక్చర్లో నేను సుమలత ఇద్దరు కలిసి యాక్ట్ చేస్తున్నాం అప్పుడు సుమలత గారు అడిగారు నువ్వు చిరంజీవితో యాక్ట్ చేస్తున్నావు సో వాట్ అన్నాను యూ పెద్ద హీరో హీస్ ద యూనో అప్కమింగ్ గ్రేట్ హీరో ఇన్ తెలుగు ఫిల్మ్స్ ఆయన కమల్ తమిళ్లో ఎలాగో అలా తెలుగులో అనగానే అయ్యో చూడటానికి విలన్ లా ఉన్నారే అన్న అంతే సుమలత వెళ్ళి చెప్పింది విలన్ ఫేస్ లాగా ఉంది అని చెప్పింది సో నెక్స్ట్ డే షూటింగ్ వస్తే ఆ విలన్తో ఎవరు యాక్ట్ చేస్తారో విలన్ ఫేస్తో ఎవరు యాక్ట్ చేస్తారు అన్నారు అసలు ఈ అమ్మాయి ఎందుకో తర్వాత వచ్చి నువ్వెందుకు చెప్పావు అనగానే నువ్వే కదా చెప్పావు నేను చెప్పాను సో అలా స్టార్ట్ అయింది తర్వాత నువ్వు హీరోయిన్ నేను వెళ్ళను కదా సారి అలాను ఎంత అపోలా చేసి చేసుకున్నా నన్ను అసలు మన్నించలేదు సో అలా జరిగింది దెన్ బీబీ కెన్స్ ఆయనకి ఉన్న మంచి మనసు నేను ఎక్కడా చూడలేదండి మేమిద్దరం కలిసి మగ మహారాజు అని పిక్చర్ చేసాం విజయబాబ నేడు అప్పుడు నేను కే బాలచందర్ ఫిల్మ్ కన్నడలో కమిట్ అయ్యాను సో ఈ ఫిల్మ్ మగమహారాజు క్లైమాక్స్ అప్పుడు కొంచెం డేట్ క్లాష్ అయింది నేను రాలేకపోయాను సో బాపినీడి గారు కొంచెం కోపం తను పిక్చర్ పెద్ద హిట్ అయింది నెక్స్ట్ ఫిల్మ్ అనౌన్స్ చేసినప్పుడు రాధికతో చేశారు సో ఆ షూటింగ్ అక్కడ జరుగుతుంది ఒకే ఒకే స్టూడియోలో నేను వేరే పిక్చర్కి షూటింగ్ జరుగుతుంది నేను వెళ్ళి వాళ్ళని చూసాను ఇద్దరు ఫ్రెండ్స్ కదా చిరంజీవి గారు అండ్ రాధిక గారు ఇద్దరు నాకు అస్సలు అసలు తోచలేదు ఎందుకు నేను ఈ పిక్చర్ చేయలేదు అని అంత గా నేను ఊహించలేదు అంత ఆలోచన అస్సలు రాదు రాల నాకు సో నేను వెళ్ళి హలో చెప్తున్నప్పుడు సడన్ గా చిరంజీవి గారు అవును బాపి నీడ్ గారు దగ్గరికి వెళ్ళి మనం ముగ్గురు కలిసి పనిచేసాం కదా పిక్చర్ పెద్ద ఇట్ అయింది ఈ అమ్మాయి కూడా బాగానే యాక్ట్ చేసింది ఎందుకు హీరోయిన్ మార్చారు ఈ లో అని అడిగారు అసలు నాకేం చెప్పాలో ఆయనకేం చెప్పాలో అసలు నో ఆల్మోస్ట్ సో ఎంబారస్మెంట్ లో అలా నెక్స్ట్ పిక్చర్ తీసుకుంటారా లేదా ఈ అమ్మాయికి ఇవ్వరా ఎందుకు క్లైమాక్స్ లో ఒక త్రీ డేస్ రాలేదు అంతే కదా దానికోసం మళ్ళీ ఈ అమ్మాయి టాలెంట్ ని పెట్టరా మీరు అండ్ అన్నారు బుక్ చేశారు పెద్ద హిట్ అయింది ఇలా అంత మంచి మనసు ఎవరికి ఉండదండి అనవసరం కదా ఆయనకి హండ్రెడ్ పర్సెంట్ బాలకృష్ణ ఫస్ట్ సూపర్ డూపర్ హిట్ మంగమ్మారు అది ఇప్పుడు గుర్తుంది రాజమండ్రికి ట్రైన్లో వెళ్తున్నాం వెళ్తున్నప్పుడు పిక్చర్స్ గురించి మాట్లాడుతున్నాం హాలీవుడ్ ఫిల్మ్స్ గురించి మాట్లాడుతూ బసూ కూడా ఉన్నారు వైఫ్ కూడా ఉన్నారు పక్కనే మాట్లాడుతూ లాంగ్ జర్నీ కదా సో మాట్లాడుతుంటే పక్క పక్కన సీట్ అప్పుడు అడిగాను హూస్ యువర్ ఫేవరెట్ యాక్టర్ అనగానే షాయిగా ఎన్టీఆర్ గారు నేను నా ఫేవరెట్ యాక్టర్ కూడా కమల్ హాసన్ గారు అన్నారు అంటే ఫ్రాంక్ గా చెప్పుకున్నాం సో అప్పటి నుంచి స్టార్ట్ అయింది సో ప్యూర్ అండి ఒక చిన్న పిల్ల యునో లైక్ చైల్డ్ ఈ అలా ఉంటారు మేమిద్దరు కలిసి కలిసి అప్పుడు అటారి అని ఒక వీడియో గేమ్ ఉండేది నేను తీసుకొస్తాను ఆయన వేరే గేమ్ తీసుకొస్తారు షూటింగ్ అయిన తర్వాత కూర్చుని ఇద్దరు వీడియో గేమ్స్ ఆడేవాళ్ళం సో అలా జరిగింది అండ్ తర్వాత ఫుల్ కమర్షియల్ ఫిల్మ్స్లో అలాంటి ఒక ఈజీ హీరోతో చేయడం చాలా ఈజీ చాలా గానే ఉంటుంది ఎందుకంటే హీరోయిన్స్ని రెస్ రెస్పెక్ట్ చేస్తారు అండ్ ఫ్రెండ్స్ లాగా యూనో అలాగే ఫీల్ అవుతాం ఒక ఫ్రెండ్తో వర్క్ చేసినట్టు అలాగే అండ్ వసుంధర గారు కూడా వైఫ్ కూడా చాలా ఫ్రెండ్లీ అమేజింగ్ ఫిల్మ్స్ చేసాం అండి తమిళనాడులో చూసి షూట్ చేసాం ఊటీలో చేసాం కశ్మీర్లో చేసాం ఆల్ లైక్ ఫ్యామిలీ లిటరీ లైక్ ఫ్యామిలీ ఆ తర్వాత చెన్నైలో షూటింగ్ ఉన్నప్పుడు కార్ వస్తుంది నేను వెళ్ళి బాలకృష్ణ గారిని పికప్ చేసుకుని వెళ్తాం షూటింగ్కి ఇద్దరు కలిసి ఒకే కార్లో వెళ్తాం అండ్ ట్వంటీ సిక్స్త్ నా పెళ్ళి జరిగింది ట్వంటీ ఫోర్త్ ఫుల్ మిడ్ నైట్ నుంచి మార్నింగ్ వరకు మరీనా బీచ్లో షూటింగ్ జరుగుతుంది మర్చిపోయాను అది నేను రాముడు భీముడు రాముడు భీముడు లేదండి రామానాయుడు కదా గారు రాముడు భీముడు మురళీమోహన్ డైరెక్టర్ డైరెక్ట్ మురళీమోహన్ రాొడూసర్ ఎనివే ఆ పిక్చర్ షూటింగ్ ట్వంటీ ఫోర్త్ నైట్ మిడ్ నైట్ నుంచి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ వరకు జరిగింది సో నేను బై బై చెప్పి పెళ్లి పోతున్నాను అని బై బై చెప్పింది బాలకృష్ణ గారు అండ్ పెళ్లి అయిన తర్వాత త్రీ డేస్ లో వెంకటేష్ గారితో షూటింగ్ సో ఇట్ వాస్ లైక్ యూ నో దీన్ వండర్ఫుల్ టు